కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పలు బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రజక, వడ్డే, బెస్త సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు బీసీ అభ్యర్థికి కేటాయించడం చాలా సంతోషకరంగా ఉందని, తమ బీసీ కులాల సభ్యులు అందరూ కూడా ఐకమత్యంతో బీసీ అభ్యర్థికి అండగా ఉంటామన్నారు. అయితే అధిష్టానం ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచించిన వ్యక్తి మాచని వెంకటేష్ కు టికెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలో బీసీల బలం మరింత పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. వల్ల ఆయన చేసిన త్యాగం వల్లనే ఇప్పుడు బీసీకి వచ్చిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఎమ్మిగనూరులో ఉండే బీసీలంతా రాబోయే ఎన్నికల్లో యూనిట్గా ఐకమత్యంగా ఉండి బీసీకి బలపరిచే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మేము మనస వాచ ఖచ్చితంగా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు సి అయ్యప్ప. నేను ఎమ్మిగనూరు పట్టణ రాజసంఘం అధ్యక్షుడిని. ఇంతకుముందు ఎమ్మిగనూరు నియోజకవర్గం బీసీ కేటాయించడం వలన చెన్నకేశ్వరరెడ్డి గారి ద్వారా సీటు వైఎస్ఆర్ పార్టీ ద్వారా బీసీ కేటాయించడం జరిగినందుకు మేము రాజక సంఘం తర్వాత ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి మా కుల సంఘం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. మా బీసీ వాళ్ళకి మా నిలబెట్టినాడు కాబట్టి మేము అక్కడ మద్దతు చేసి ఆయన కోట్లేసి గెలిపించాలని మేము అనుకున్నాము. మా కులస్తులందరూ కూడా ఈ విచారం చెప్పి ఆయన్ని గెలిపించాలని చెప్పని మా అందరికీ పిలంపించి ఇంటికి వచ్చి చెప్పి ఈ విధంగా చేయాలనుకున్నాము. మన రెడ్డి ఎట్లా ఏ విధంగా ఉండడో మాకు అన్ని రకాలు సహకారం చేసినాడు. ఇప్పుడు మా రెడ్డి ఎక్కడ ఎవరిని నిలబెడితే వాళ్ళకి మద్దతు చేస్తాం. వైస్ ప్రెసిడెంట్గా నేను పోలీస్ తిక్కరాముడు నేను ఈరోజు మన ఎర్రకోట కేశవరెడ్డి ఎమ్మెల్యేగా వాళ్ళు మాచాని వెంకటేశప్పను ప్రకటించినందుకు మా బీసీ కులాసులందరూ మా గంగపుత్ర సంఘం అందరూ కలిసి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా మేమందరము ఆయన కోరుతున్నాము.